ఓం నమ శివాయ శ్రీమాత్రే నమః. మిత్రులకి, శ్రీ అభిలాషులకి, అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులరా, మీ అందరికీ కూడా ఆ పరాదేవత ఎల్లవెల్లా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మనం ఒక అద్భుతమైన తేలికైన ఉపాయం తెలుసుకుందాం. మంగళవారం నాడు దీనిని ఈ ప్రదేశంలో పెట్టండి. ధన రాబడి పెరుగుతుంది, ధనం వస్తూనే ఉంటుంది, ధనవంతులు అవుతారు. మనం అంతకుముందు వీడియోలో కూడా చాలా ఉపయోగాలు పట్టిక ద్వారా తెలుసుకున్నాం. మన ఇంట్లో ఉండే నకారాత్మక శక్తిని తొలగించుకోవడానికి, అదృష్టవంతులు కావడానికి పట్టికని ఎలా వాడాలో అంతకుముందు వీడియోలో మీకు తెలియచేశాను. ఈరోజు ఈ ఉపాయాన్ని మంగళవారం నాడు చేయటం వల్ల మీ ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ తొలగిపోతుంది, దానివల్ల కలిగే ఇబ్బందుల నుంచి బయటపడతారు, మీకు దృష్టి దోషాలు అలాగే కనుదిష్టి, అంటే కనుదిష్టి వల్ల మీ ఇంటి మీద, మీ వాహనాల మీద, మీ మీద ఉన్న దోషాలు తొలగుతాయి, అలాగే మీరు ఏదైతే దీర్ఘంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉన్నారో వాటి నుంచి కూడా బయటపడతారు. అన్నిటికంటే చాలా ఇంపార్టెంట్ ఏంటంటే, మనం చేస్తున్న పనుల్లో ఆటంకాలు ఏర్పడుతూ ఉంటే అవి తొలగిపోతాయి, తొలగిపోయి మనకి ధన రాబడి పెరుగుతుంది, ధనద్వారాలు తెరుచుకుంటాయి, లక్ష్మీ ప్రాప్తి కలుగుతుంది, మనం ధనవంతులు అవ్వడానికి మార్గాలు తెలుస్తాయి. ఈ ఉపాయాన్ని ఆడవారైనా మగవారైనా చేయవచ్చు. ఆడవారు నెలసరి సమయంలో మాత్రం పొరపాటు చేయవద్దు. ఇది పట్టిక, దీన్ని ఉప్పు పట్టిక అంటాం, ఆలం అంటాం. ఇది మనకి పూజా వస్తువులు అమ్మే షాపుల్లో, పచారీ కొట్లో కూడా దొరుకుతుంది. దిష్టి కోసం వాడుతూ ఉంటాం, అలాగే ఆయుర్వేద పరంగా చాలా మందుల్లో వాడుతూ ఉంటాం. మీ ఇంట్లో కంపల్సరీగా ఉండవలసిన పదార్థం ఈ ఉపాయాన్ని. అసలు మామూలుగా పట్టిక అంటే లక్ష్మీ కారకం అంటారు, లక్ష్మీ అమ్మవారు పట్టికలో ఉంటుంది అంటారు. మనం ఈ శక్తివంతమైన వస్తువు, వాస్తవానికి ఏంటంటే మనం తక్కువ అంచనా వేస్తూ ఉంటాం, చాలా శక్తివంతమైన వస్తువు ఎవరి ఇంట్లో అయితే ఉంటుందో పట్టిక, ఏదైనా సరే, బౌల్లో కానీ ఇలాంటి గిన్నెలో కానీ, పెట్టి కిటికీలో కానీ, అల్మరిలో కానీ, అంతకుముందు బిడ్డలో చెప్పాను పెట్టుకోమని. భూత ప్రేత అంటే మామూలుగా భూతాలు వస్తున్నాయి, ప్రేత బాధలు ఉన్నాయి, దెయ్యాల బాధలు ఉన్నాయి, ఇలాంటి బాధలు ఉన్నవారు ఎవరైనా సరే ఇంట్లో కిటికీలో పెట్టి పెట్టుకోవడం వల్ల అటువంటి బాధల నుంచి బయటపడతారు. ఎటువంటి నకారాత్మక శక్తి కూడా మీ ఇంట్లోకి ప్రవేశించదు, శాస్త్రం చెప్తున్న మాట. ఇది అలా కూడా పెట్టుకోవచ్చు. మనం ఈ ఉపాయం ఎలా చేయాలో చెప్తాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి, 10 మంది మిత్రులకు షేర్ చేయండి. అలాగే 2 కొత్త ఛానల్ లింక్స్ని కూడా వీడియో డిస్క్రిప్షన్ బాక్స్లో పెట్టడం జరిగింది, వాటిని కూడా సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి, రాబోయే రోజుల్లో కొత్త వీడియోస్ దాంట్లో పోస్ట్ చేయడం జరుగుతుంది. ఈ ఉపాయాన్ని మంగళవారం ఉదయం కానీ, అంటే ఉదయం 6 నుంచి సాయంత్రం 6 లోపు ఎప్పుడైనా చేయవచ్చు. ఇది మంగళవారం నాడు మాత్రమే చేయాలి. మీరు ఒక పట్టిక మొక్క తీసుకోండి. మీరు ఇంట్లో ఉన్న ఇంత మొక్క అయినా పర్వాలేదు, చిన్న మొక్క పర్వాలేదు, ఇంట్లో ఉన్న ఈ పట్టిక మొక్క చేతితో పట్టుకొని అన్ని గదులు తిప్పండి. తర్వాత అదే పట్టిక మొక్కని మీ కుటుంబ సభ్యుల తల చుట్టూతా క్లాక్ వైజ్గా 7 సార్లు తిప్పండి. 7 సార్లు మీ తర్వాత ఇదే మొక్కని మీ తల చుట్టూతా 7 సార్లు తిప్పుకోండి. అది కూడా క్లాక్ వైజ్ కానీ, యాంటీ క్లాక్ వైజ్ కాదు. తర్వాత ఈ పట్టిక మొక్కకి కొంచెం ఆంజనేయ స్వామికి సింధూరం ఉంటుంది కదా, ఈ సింధూరాన్ని బొట్టుగా పెట్టండి. ఇలా బొట్టుగా పెట్టి మీరు ఈ ఏదైతే పట్టిక మొక్క ఉందో, మీకు వీలైతే మీ దగ్గరలో ఏదైనా ఆంజనేయ స్వామి గుడి ఉంటే తీసుకువెళ్ళి ఆ గుడి ప్రాంగణంలో పెట్టేసి వచ్చేయండి. స్వామివారి దగ్గర కానీ పక్కన కానీ ప్రాంగణంలో పెట్టేయండి. ఒకవేళ మీకు వెళ్ళే అవకాశం లేదు, గుడికి వెళ్ళే అవకాశం లేదు, మీరు మీ ఇంట్లోనే మీ పూజా మందిరంలో ఇలా ఆంజనేయ స్వామి పట్టం ఏదైనా ఉంటే అలా ముందు పెట్టండి. పెట్టి 2వ రోజున ఈ పట్టిక మొక్కను తీసి ఏదైనా పారే నీళ్ళలో కానీ, లేదంటే రావి చెట్టు మొదల్లో కానీ, లేదంటే మర్రి చెట్టు మొదల్లో పెట్టేయండి. ఒకటి గుర్తుంచుకోండి, ఏ చెట్టు మొదల్లో పెడితే ఆ చెట్టు మొదల్లో పెట్టకూడదు, పెడితే రావి చెట్టు కానీ మర్రి చెట్టు, ఇలా మీరు పెట్టేయండి 2వ రోజు, అంటే బుధవారం నాడు. మీరు ఈ ఉపాయాన్ని నెలలో ఒక్కసారి చేయించాలి, అంటే మంగళవారం నాడు, నెలలో ఏదైనా ఒక మంగళవారం నాడు చేస్తూ ఉండండి. ఖచ్చితంగా మీకు ధన రాబడి పెరుగుతుంది, ధనం వస్తూనే ఉంటుంది, ధనవంతులు అవుతారు, దిష్టి దోషాల నుంచి
అలాగే భూత ప్రేత పిచాచ బాధలు ఇలాంటి వాటి నుంచి వచ్చే ఇబ్బందుల నుంచి రక్షణ పొందుతారు. ఈ చిన్న ప్రయత్నం చేసి చూడండి. అవకాశం ఉన్నవారు చేయండి, అవకాశం లేని వారు పొరపాటు ప్రయత్నించవద్దు. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి, 10 మంది మిత్రులకి షేర్ చేయండి. ఓం నమ శివాయ శ్రీమాత్రే నమః.